తాజాంశాన్ని చూస్తున్నాం. బాపట్ల జిల్లా అన్నంబోట్ల వారి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? బాపట్ల జిల్లా పర్చూరి మండలం అన్నంబోట్ల వారి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ రోడ్డు ప్రమాదం ఒక టిప్పర్ లారీ స్కూటీని ఢీకొనడంతో ఆ స్కూటీ మీద ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అయితే మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆ వ్యక్తిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి వైద్యం అందిస్తుండగా అక్కడ దుర్మరణం చెందింది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. చనిపోయిన భార్య భర్తలు వచ్చేసి మస్తాను, అదే విధంగా గుణం, అదే అమీరును, అదే విధంగా అత్త వచ్చేసి ఆమె పేరు వచ్చేసి గుడెమ్మ. వీళ్ళ ముగ్గురు కూడా ఇవాళ చెరకు చీరాల సమీపంలో ఉన్నటువంటి వాడరేవు సముద్ర స్నానానికి వెళ్ళడం జరిగింది. ఆదివారం కావటం చేత ఉదయాన్నే అక్కడికి వెళ్ళి స్నానం చేసి అక్కడ కాసేపు దేవాలయాలు సందర్శించుకుని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో స్కూటీ మీద ముగ్గురు అత్త, అదేవిధంగా భార్య భర్తలు ఇద్దరు ముగ్గురు ఒకే స్కూటీ మీద రావడం వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ప్రధానంగా ఆ మట్టి లోడుతో వస్తున్నటువంటి టిప్పర్ లారీ స్కూటీ రెండు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఈ ప్రమాదంలో ముగ్గురు అంటే స్కూటీ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొని ఉంది. ఇటీవలే వాళ్ళ ముగ్గురు కూడా కార్తీక మాసం పురస్కరించుకొని అక్కడ సముద్ర స్నానం చేయడం కుదరని పక్షంలో ఈ రోజు ఆదివారం కావడం చేత సముద్ర స్నానం చేద్దాము, దైవదర్శనం చేసుకుందామన్న ఉద్దేశంతో ఆదివారం కావడం చేత ముగ్గురు కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ప్రశాంతంగా సముద్ర స్నానము, అదేవిధంగా దైవదర్శనం చేసుకుని తిరిగి ఇంటికి సమీపిస్తున్న సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో గ్రామంలో అయితే ఒక రకమైన విషాదం నెలకొని ఉంది. ఎలా జరిగింది? ఇప్పుడు ప్రజెంట్ టిప్పర్ లారీ డ్రైవర్ అదుపులో ఉన్నాడా? టిప్పర్ లారీ డ్రైవర్ అయితే పోలీసులు పూర్తిస్థాయిలో అతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి టిప్పర్ లారీ ఏకమే కర్మా లేకపోతే స్కూటీ వాళ్ళ వైపు నుంచి ఏమైనా పొరపాటు జరిగింది అనేది పూర్తిస్థాయిలో పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకుని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, అతివేగ కారణమా లేకపోతే స్కూటీ ముగ్గురు వెళ్తున్న స్కూటీ అదుపు తప్పి ఒకవేళ టిప్పర్ లారీని తీకుందా లేకపోతే టిప్పర్ లారీ డ్రైవర్ ఏమన్నా అతివేగంతో వెళ్తున్నారా అని చెప్పి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ అయితే చేపట్టారు. అయితే ఇప్పటికే వాళ్ళు ఏంటంటే అతివేగమే కారణం అన్న ప్రాథమిక నిర్ధారణకి అయితే పోలీసులు వచ్చారు. కాకపోతే పూర్తిస్థాయిలో ఇది అసలు అది కారణం ప్రమాదానికి కారణం ఏంటని తెలుసుకోవడానికి మాత్రం పోలీసులు విచారణ చేపట్టారు. టిప్పర్ లారీ అతను అయితే పోలీసులు అదుపులో ప్రస్తుతానికి ఉన్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.